దాయాది దేశం పాకిస్తాన్ కారు బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో ఈ పేలుడు సంభవించగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. లాహోర్లోని జౌహార్ పట్టణంలో గల హఫీజ్ సయీద్ నివాసానికి 120 మీటర్ల దూరంలో పేలుడు ఘటన జరిగినట్లు పాక్ మీడియా పేర్కొంది. పేలుడు పదార్థాలు నింపిన కారును పేల్చడం ద్వారా ఈ ప్రమాదం సంభవించినట్లు పంజాబ్ పోలీస్ చీఫ్ ఇమామి ఘనీ చెప్పారు. ఓ ప్రముఖ వ్యక్తి ఇంటి వెలుపల పేలుడు ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పిన ఆయన, ఇంటి ఎదుట పోలీసు పహారా ఉన్నందున ప్రమాదం తప్పినట్లు పేర్కొన్నారు. కారు బాంబు కేసుపై కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు చీఫ్ పేర్కొన్నారు. కారు బాంబు ఘటనలో 6 పరిస్థితి విషమంగా ఉందన్న పాక్ అధికారులు, వారిలో ఓ పోలీసు కూడా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ప్రమాదంలో పలు ఇళ్లు ధ్వంసం కాగా సమీపంలోని దుకాణాలు వాహనాలు దెబ్బతిన్నాయి.